స్వాగతం 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 ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ అతిథిగా ఇచ్చేటువంటి శ్రీ దగ్గుపాటి పురందేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం. మరి మనం గత వారం రోజులుగా మరి రోడ్ షో ద్వారా ప్రతి గల్లీ ప్రతి ఇల్లు మరి మనం తిరుగుతూ ఉన్నాం. మరి అందులో భాగంగా ఈరోజు వారు మనకు ఆశీర్వదించడానికి రావడం చాలా సంతోషం. మరి మీ అందరికీ తెలుసు భారత జనతా పార్టీ అవినీతి రహిత పాలన కొనసాగుతూ ఉన్నది కేంద్రంలో. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక మంచి పరిపాలన అందించవచ్చని మరి ఈ యొక్క కుకట్పల్లి నియోజకవర్గం నుంచే ఆ యొక్క సంకేతం పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన మధ్యకు వచ్చి మరి తను మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు వారు. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు. వసంత్ నగర్ సోదరి సోదరి మళ్ళీ అందరికీ ముందుగా నా నమస్కారం నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులు పెద్దరు కాంతారావు గారు నన్ను పరిచయం చేస్తూ ముఖ్య అతిథిగా నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి వారు చెప్పారు. నిజం చెప్పాలంటే నాకున్నటువంటి అదృష్టం ఎవరికి లేదు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని మీరందరూ అన్న అని పిలుచుకుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా కన్నా మీ ఆడపడుచుగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే వారం 10 రోజుల్లో మనం ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాం. రాజ్యాంగం మనకిచ్చినటువంటి అతి పదునైనటువంటి ఆయుధం ఏదైనా ఉన్నది అంటే అది ఓటు హక్కు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మన భవిష్యత్తుని మనమే నిర్మాణం చేసుకునే విధంగా ఈ యొక్క ఆయుధాన్ని రాజ్యాంగం మనకు అందించింది. కనుక మీరు డిసెంబర్ 7 జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. 2014వ సంవత్సరంలో ఒక నమ్మకం విశ్వాసంతో మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో చాలామంది. అయితే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలన మనకు అందించిందో నేను విశ్లేషించి మీకు చెప్పనవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మనం కూకట్పల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే విశ్వనగరంలో భాగంగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు నిజంగా ఆ స్థాయిలో ఉన్నాయా అనేటువంటి విషయానికి వస్తే మనం గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా సరి అయినటువంటి రీతిలో సమర్థవంతంగా వాటి మీద దృష్టి సారించినటువంటి నేపథ్యంలో మన సమస్యని మనం పరిష్కరించుకోలేకపోయాం అనేటువంటి విషయాన్ని నేను మీకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం భావించడం లేదు. పోయిన ఎన్నికల్లో మీరు కృష్ణారావు గారిని గెలిపించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద ఆయన ఎన్నికల బరిలోకి దిగి మీ అందరి విశ్వాసాన్ని చూరగొని ఆయన మీ ఓటుతోటి గెలిచి ఆ తర్వాత మీ ఓటు హక్కుని అపహాస్యం చేస్తూ వారు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో కలిసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఏ రకంగా మీ ఓటుని వారు అపహాస్యం చేశారో అగౌరవపరిచారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఎంత అప్రజాస్వామికమో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పోనీ వారు వెళ్ళి అటు చేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద నిజంగా దృష్టి కేంద్రీకరించారా అంటే సరే త్రాగునీరు ఏదో రోజు నుంచి రోజు వస్తుంది అని చెప్పి సోదర సోదరి మనందరూ కూడా నాకు తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు తెలుసు. ఒక తల్లితోటి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే నాకు 40 నిమిషాలు పడుతుందమ్మా, మా బిడ్డల్ని మేము ఎట్లాగూ స్కూళ్ళకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ తల్లి నాతో వివరించినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనటువంటి సందర్భంలో చిన్నపాటి వర్షం పడితే చాలు ఇక్కడ నీటిమయంగా ఇక్కడ వరద వచ్చినటువంటి సన్నివేశానికి తలపించే విధంగా ఇక్కడ నీరు నిలిచిపోయినటువంటి విషయం నేను మీకు చెప్పనవసరం లేదు. సాధారణంగా మనం వినే ఉంటాం ఎక్కడో వెనిస్ దేశంలో వాళ్ళు పడవలు వేసుకుని ఇళ్ళకి వెళ్ళేవారంట. అంటే ఇక్కడ చిన్నపాటి వర్షం తేలికపాటి వర్షం పడితే చాలు నిజంగా పడవల్లో వెళ్ళేటువంటి పరిస్థితి మనం ఇక్కడ కూకట్పల్లిలో చూస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజ్ మురుగునీరు ఏదైతే ఉందో అది పొంగి పొర్లి ఇళ్లలోకి వెళుతున్నటువంటి సందర్భాలు పరిస్థితులు కూడా ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే ఏ విధంగా దీన్ని విశ్వనగరంలో భాగంగా మనం భావించాలి అని చెప్పి మీరు ప్రస్తుతం కృష్ణారావు గారికి
గారికి వేయవలసినటువంటి ప్రశ్న, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వేయవలసినటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇంకో పక్క చూసినట్లయితే మహాకూటమి అని చెప్పి పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చాయి. పోనీ పార్టీలన్నిటికీ భావ సారూప్యత ఉన్నదా అంటే లేదు అనే విషయం మనందరికీ తెలుసు. ఎవరన్నా ఊహించగలరా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలుస్తాయి అని ఎవరన్నా ఊహించారా అని చెప్పి నేను సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమని చెప్తారు, మా ఆంధ్ర రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. మా ఆంధ్ర రాష్ట్రం ఇంత దీనస్థితిలో ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. మా ఎంపీల్ని పిడిగుద్దులు గుద్ది ఇవాళ రాష్ట్రాన్ని విభజించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తారు. కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి భాయి భాయి అంటూ కాంగ్రెస్ ని వాట వేసుకుంటారు. అంటే అసలు ఏ రకమైనటువంటి సిద్ధాంతం మీకున్నదా అని చెప్పి సభాముఖంగా మనం వారిని ప్రశ్నించవలసిన వారికి వేయవలసినటువంటి ప్రశ్న. ఇవాళ భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చాయి. ఏమని చెప్తున్నాయి, కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి అని చెప్తున్నాయి. అంటే వాటికి వారికి దేశం భవిష్యత్తు కానీ లేదా రాష్ట్ర భవిష్యత్తు కానీ ప్రగతి కానీ వారి ఆలోచనలో లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టం అవుతున్నటువంటి విషయం. నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ఎందుకు గద్దె దించాలి అని చెప్పి సభాముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుని నరేంద్ర మోడీ గారు ఒక అవినీతి రహిత పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, బడుగు బలహీన వర్గాల వారికి పేదవారికి అనుకూలమైనటువంటి పాలనని దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారిని దించాలా? ఏ పథకాన్ని మేము తీసుకున్నా సరే అది జన్ధన్ యోజన కావచ్చు, జీవన్ జ్యోతి యోజన కావచ్చు, జీవన్ సురక్ష యోజన కావచ్చు, ముద్ర యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, మరి బేటీ పడావో బేటీ పడావో కావచ్చు, లేదా సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి సించాయి యోజన కావచ్చు, ఏ పథకాన్ని తీసుకున్నా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి కోసం చేస్తున్నటువంటి సేవని దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతారా? లేదా ఇవాళ 4.5 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి పాలనలోకి వచ్చి వారు ప్రధానిగా అధికారాన్ని చేపట్టి ఎక్కడైనా ఒక అవినీతి గురించి మనం విన్నామా ఈ 4.5 సంవత్సరాలు? కనుక అవినీతి చేయలేదని చెప్పి మనం నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకని అసలు నరేంద్ర మోడీ గారిని గద్దె దించాలి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, విశ్వాసం సబ్కే సాథ్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ ప్రగతిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. ఇక్కడ సబ్ అన్న పదంలో కుల మత వర్ణ వర్గాలకి ఇక్కడ అసలు తావులేదు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. రాజకీయంలో ప్రతి ఒక్కరూ కూడా అధికారాన్ని చేపట్టాలి అని చెప్పి ఆకాంక్షిస్తారు. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తుంది. అయితే మిగిలిన పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మిగిలిన పార్టీలన్నీ కూడా కేవలం అధికారమే పరమావధి అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తుంది కాబట్టి. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి మొట్టమొదటిసారిగా ప్రధానిగా ఆయన అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ దేశ ప్రధానిని అని చెప్పి వారు అహంకారపూరితంగా చెప్పలేదు. ఆ మెట్లకి నమస్కరించి ముద్దాడి నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ నెమరు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు వేరీస్ వేసుకోవాలి. మీరు కేంద్రంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలో రాష్ట్రంలో కూడా మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి కమలం గుర్తు మీద ఓటు వేసి సోదరులు కాంతారావు గారు కనుక మీ ప్రజాప్రతినిధిగా మీరు ఎన్నుకున్నట్లయితే అదే రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక సేవని మీకు అందించేటువంటి అవకాశం వారికి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అన్నా అంటే నేను ఉన్నానంటూ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి సోదరులు కాంతారావు గారు, మీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. ఎక్కడో దూరం వెళ్ళి వారిని వెతుక్కుంటూ వారిని పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క నియోజకవర్గం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కనుక వారికి ఖచ్చితంగా మీరు ఓటు వేసి వారిని ఆశీర్వదించమని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ రాబోయే 7వ తారీఖున ఖచ్చితంగా మీరందరూ బయటకు రావాలి, కమలం గుర్తు మీద ఓటు వేయాలి. మీరు అన్ని పార్టీలను ఇంతవరకు చూశారు, తెలుగుదేశం పార్టీని చూశారు,
మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, మీరు అన్ని పార్టీలను చూశారు. ఈ ఒక్కసారికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ఎంతటి మెరుగైనటువంటి సేవని మీకు అందించగలదో ఒక్కసారి చవి చూడండి అని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన సోదరి సోదరి మనల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.